హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనందరికీ తెలిసిన, మనలో చాలామంది రోజు తాగే టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అదేంటి టీ ప్రిపరేషన్ అనుకుంటున్నారా? మరి అదేనండి, మనలో చాలామందికి మార్నింగ్ లేచిన తర్వాత టీ పడకపోతే ఆ డేని స్టార్ట్ అవ్వదు. మరి అలాంటప్పుడు ఒక మంచి టీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అందుకే ఈ వీడియోలో పక్కా కొలతలతో ఒక మంచి టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి ప్రాసెస్ చూద్దామా? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన టీ విజిల్ పెట్టుకోవాలి. మీ దగ్గర ఏ గిన్నె అయినా సరే కొంచెం లోతుగా ఉండే గిన్నె తీసుకోండి. అందులో ఇప్పుడు చూపించినట్టు ఒక గ్లాస్ వాటర్, అంటే 3 గ్లాసెస్ టీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం. టీ అనేది మరీ చిక్కగాను అలాగే మరీ పలచగాను ఉన్న బాగోదండి, అందుకే టీలో పాలతో పాటు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 3 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ వేసుకుందాం. టీ పౌడర్ ఏదైనా పర్లేదు, మీ ఇష్టం. అది డస్టీ కానివ్వండి లేకుంటే లీఫ్ టీ కావనివ్వండి, ఏదైనా కూడా మీ చాయిస్. మీరు కనుక ఇంకా స్ట్రాంగ్ టీ కావాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ స్పూన్ అయితే యూజ్ చేసి నేను 3 ఫుల్ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్ అయితే వేసాను. ఇప్పుడు ఈ టీని ఒక 2 మినిట్స్ పాటు మరగనివ్వాలి. చాలామంది ముందు మిల్క్ వేసి అందులో డైరెక్ట్ టీ పౌడర్ వేసి మరగపెడతారు, కానీ ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ అలా కాకుండా ఇలా ఫస్ట్ డికాక్షన్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకుంటే టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టీ డికాక్షన్ కాసేపు మరిగిన తర్వాత నేను అల్లం అలాగే శొంఠి పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి సపరేట్గా ఒక బాటిల్లో. దాంట్లోంచి 1 స్పూన్ పౌడర్ని నేను ఈ డికాక్షన్లో యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల టీకి మంచి టేస్ట్తో పాటు ఇది ఒక యాంటీఆక్సిడెంట్లా పనిచేస్తుంది, అలాగే మనలో ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఈ అల్లం శొంఠి పొడి వేయక ముందు మనం 2 మినిట్స్ పాటు డికాక్షన్ మరిగించాం కదా, ఇప్పుడు ఈ పౌడర్ వేసాక ఇంకొక 1 మినిట్ పాటు బాయిల్ చేయాలి. డికాక్షన్ బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇందాక ఏదైతే గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం ఇప్పుడు 2.5 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. 2.5 గ్లాసెస్ ఎందుకంటే మనం యాడ్ చేసుకున్న 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇప్పుడు 1/2 గ్లాస్ ఆఫ్ డికాక్షన్ లాగా అయ్యింది. కాబట్టి ఇందులో 2.5 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేసుకుంటే మనకు కరెక్ట్గా 3 గ్లాసెస్ ఆఫ్ టీ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు టీని మనం 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి టీ ప్రిపేర్ అయినట్టే. కానీ నేను టీలో మాత్రం ఇప్పుడు షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో కొంతమంది షుగర్ ఎక్కువ వేసుకుంటారు తక్కువ వేసుకుంటారు, కాబట్టి నేను షుగర్ అనేది గ్లాస్లో సర్వ్ చేసిన తర్వాతే కలుపుతాను. దాన్ని బట్టి మనకి ఎవరికి ఎంత కావాలో అంత షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మిల్క్ వేసుకున్నాక టీని ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఒక 1 మినిట్ తర్వాత టీ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ఒక్కసారి టీని స్పూన్తో బాగా కలుపుకోండి. ఇంకో 1 మినిట్ తర్వాత మన టీ అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. ఇక మనం టీని గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. అయితే చాలామందికి డైరెక్ట్గా టీని గ్లాస్లో పోసేటప్పుడు కింద వంపేస్తుంటారు, అలా కాకుండా మనం టీని ఒక గిన్నెలోకి ఫస్ట్ వడపోసుకుంటే మన గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్ట్రెయినర్ తీసుకొని టీ మొత్తాన్ని కూడా ఇంకొక చిన్న గిన్నెలో ముందు ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయినర్లో పోసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి స్ట్రెయినర్లో ఉన్న టీ కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న టీని మనం గ్లాసుల్లో పోసుకుంటే మనం ఎంతో ఇష్టపడే టీ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా, కరెక్ట్గా 3 గ్లాసెస్ టీ అయితే ప్రిపేర్ అయింది. ఈ కొలత కనుక మీరు పాటిస్తే మీరు ఎంత టీ కావాలో కరెక్ట్గా అంత టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టీ ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ అలా ఏమీ ఉండదు. మీరు కావాలంటే టీని
కప్లో కూడా పోసుకోవచ్చు, లేదంటే మీరు గ్లాస్లో తాగాలనుకుంటే గ్లాస్లో తాగొచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడైతే నేను గ్లాస్లో పోసాను కదా, మరి షుగర్ అయితే యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో షుగర్ అన్ని మిక్స్ చేస్తాను. నేను షుగర్ని డైరెక్ట్గా టీలో కలపనండి, షుగర్ని పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను. సో టీలో నేను షుగర్ పౌడర్ కలుపుతాను. ఇలా కలపడం వల్ల తొందరగా షుగర్ పౌడర్ అనేది టీలో మెల్ట్ అవుతుంది, అలాగే టీ కూడా వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. అంతే టేస్టీగా, అలాగే ఎంతో ఈజీగా టీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇక టీ తీసుకొని ఎంజాయ్ చేయడమే. చూసారు కదా ఎంతో ఈజీగా ఒక మంచి టీ ఎలా ప్రిపేర్ చేశారో, ఈ వీడియోలో చూసారు కదా. సో మీరు కూడా వీడియోలో చెప్పినట్టుగా టీ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.